హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితా ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండేటువంటి ఇప్పి నూడిల్స్తో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి దీంట్లో ఈ గ్లాస్ని చూశారు కదా దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ మరిగిపోయాయి ఇప్పుడు ఇప్పి నూడిల్స్ని రెండింటినీ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఇప్పి నూడిల్స్లో వచ్చే మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం అబ్జర్బ్ చేసుకునేంత వరకు ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలి చూడండి నూడిల్స్ ఉడకడానికి నేను కాస్త ప్రెస్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని నూడిల్స్ని ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నూడిల్స్ ఏ విధంగా ఉడికాయో కొన్ని వాటర్ అలాగే ఉండిపోయాయి కదా మళ్ళీ దీన్ని ఉడికించుకొని ఈ విధంగా వచ్చే వరకు చూడాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ను పక్కన దింపుకోవాలి ఇప్పటి వరకు తెలిసిన ప్రాసెసే ఇప్పుడు దీంట్లో నాలుగు స్పూన్ల కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా కాన్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత కాన్ఫ్లోర్ నూడిల్స్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిజ్జా షేప్ రావడానికి నేను చేతికి కొంచెం బటర్ని రాసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను దీన్ని ఒకసారి పక్కన పెట్టుకొని చిల్లులున్న ఇలాంటి ప్లేట్ని తీసుకోండి దానిపై కూడా బటర్ని యాడ్ చేసుకొని టోటల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి డోని దీంట్లో పెట్టేసుకొని పిజ్జా ఏ షేప్లో ఉంటుందో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపై నాలుగు స్పూన్ల టమాటో కెచప్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి నూడిల్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి ఎట్ ఏ టైం మీరు నూడిల్స్ అలాగే పిజ్జా రెండు తిన్న ఫీలింగ్ ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టొమాటో కెచప్ పైన సన్నగా తరిగినటువంటి పన్నీర్ని అలాగే సన్నగా తురిమినటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి క్యాప్సికమ్ను కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒరిగానో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి లేదా మిక్స్డ్ లీవ్ పౌడర్ కూడా బయట దొరుకుతుంది దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ పన్నీర్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక పాన్ కానీ కడాయిని కానీ పెట్టుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని పెట్టేసుకోవాలి ఇప్పుడు పిజ్జా పైన పెట్టినటువంటి వెజిటేబుల్స్ మగ్గే వరకు దీన్ని బేక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని బయటకు తీసి చల్లార్చుకుని సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అడుగున ప్లేట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే వెజిటేబుల్స్ మగ్గే వరకు టైం పడుతుంది కదండి అందుకోసం నేను అడుగున మాడకుండా ఉండడానికి ప్లేట్ని పెట్టాను మీరు డైరెక్ట్గా కూడా కడాయిలో పెట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసిన పిజ్జా అడుగున మాడిపోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో